गोड़ पड़ता अंदर सागर मीडिया मित्र नमस्कार चंद्रबाबु नायडु गारु बंधी तो याबे रोजल तपूना व्यवस्थल मेनेज प्रजल मध्य चंद्रबाबु नायडु गारु रानिकुंडा प्रभुत्वं चेस्तं जरिगिंदि राजकीय कक्ष साधింపులు మన గతంలో చూసాం ఇప్పుడు మనం ప్రత్యేకంగా వ్యక్తిగత కక్ష సాధింపులు ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్నాం రాజకీయ ప్రత్యర్థులు ఓడిపోవాలని వాళ్ళు ఓడిపోయేదానికి కష్టపడతం సాధ్యమే కానీ వ్యక్తిగత కక్ష సాధింపులు పెట్టుకొని అధికార పార్టీ నాయకుడు జగన్ తో పాటు ఆయన తో పాటు వాళ్ళ మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు సలహాదారులు చంద్రబాబు నాయుడు గారు చనిపోవాలి చంద్రబాబు నాయుడు గారు చంపేస్తాం అని చెప్తాం ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ కూడా చూస్తున్నారు మొన్న వాళ్ళ ఎంపీ స్టేట్మెంట్ కూడా అనంతపూర్ లో చూసాం ఎగతాళి చేస్తారు చంపేస్తాం అని చెప్తారు జైల్లోనే చనిపోతారని కూడా చెప్తున్నారు ఇంకో పక్కన కేసుకి ఎలాంటి సంబంధం లేని మా తల్లిని కూడా జైలుకి పంపిస్తామని వాళ్ళ పార్టీకి చెందిన మహిళా మంత్రి కూడా స్టేట్మెంట్ ఇస్తాం జరిగింది నేను ఇప్పుడు అడుగుతున్నా సవాల్ ఇస్తున్నా याबे रोजल का मीर पीकिंदेंटी आधार प्रजल मुंदल पेट्टारा स्किल डेवलपमेंट इन्नर रिंग रोड फाइबर ग्रिड चंद्रबाबु नायडु गारु कानी वाल कुटुंब सभ्युलु कानी मित्रुलु कानी कंपनीलु कानी पार्टी अकौंट డబ్బులు వచ్చిందని 50 రోజులుగా ఒక ఆధారం ఉన్న ఈ ప్రభుత్వం బయటపెట్టిందని ప్రజలందరూ ఆలోచించమంటారు ఇంతే కాదు స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్ పర్సన్ అజయ్ రెడ్డి నిన్న కాక మొన్న చాలా స్పష్టంగా అన్ని సెంటర్లు నడుస్తున్నాయి ఎక్కడ ఒక్క సెంటర్ కూడా మూయలేదు అని చెప్తున్నారు మొదటి రోజు నుంచి చెప్తున్నాం తెలుగుదేశ పార్టీ మా అధినేత చంద్రబాబు నాయుడు గారు ఏం తప్పు చేయలేదు మేము తిప్పి అన్ని ఆధారాలు ప్రజల్లో పెట్టాం మా అకౌంట్లు కూడా గత 10 సంవత్సరాలుగా ప్రజల్లో పెట్టాం ఆ నాడే చెప్పా దీనికన్నా ఒక్క రూపాయి ఉన్నా ఒక్క గజం ఉన్నా ఈ ఆస్తులన్నీ వాళ్ళు తిరిగి రాసిస్తానని 50 రోజులుగా వీళ్ళు పీకింది పొడిచింది ఏందని సూతిగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా ఈ రోజు కూడా సవాల్ ఇస్తున్నా మీకు దమ్ము ధైర్యం ఉంటే ఆధారాలు ప్రజల ముందల పెట్టండి అంతేగాని వ్యవస్థల్ని మేనేజ్ చేసి 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా 15 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా పనిచేసిన వ్యక్తి ప్రజల్లోకి వెళ్ళకుండా ఈ రోజు జైల్లో బంధిస్తాం చాలా చాలా అన్యాయం మా తల్లి నిజం గెలవాలని ఈ రోజు ప్రజల్లోకి వెళ్తే మా తల్లిని కూడా అరెస్ట్ చేపిస్తాము అరెస్ట్ చేసి లోపలేస్తామని వాళ్ళ పార్టీకి చెందిన మంత్రులే చెప్తున్నారంటే ఇది వ్యక్తిగత కక్ష సాధింపు కాకపోతే ఏంటని ప్రజలందర్నీ ఒక్కసారి మళ్ళీ ఆలోచించమంటున్నా ఇంకా స్కిల్ డెవలప్‌మెంట్ కి వస్తే చాలా స్పష్టంగా నేను మళ్ళీ చెప్తున్నా ప్రజలందరికీ మాకు గాని మా కుటుంబ సభ్యులు గాని బంధువులు గానిండి మిత్రులు గానిండి ఎలాంటి పాత్ర లేదు చంద్రబాబు నాయుడు గారు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్క రూపాయి అవినీతి చేయలేదు మా ఆస్తులు మా ఐటి రిటర్న్స్ అన్ని ప్రజల కోట్ల పెట్టిదా మేము సిద్ధంగా ఉన్నాం గతంలోనే అన్ని ఆస్తులు మేము చెప్పాం గత 50 రోజులుగా ఒక్కటి కూడా నిరూపించలేకపోయారు నేను మళ్ళీ ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఈ సైకో జగన్ వ్యవస్థల్ని మేనేజ్ చేసి చంద్రబాబు నాయుడు గారు మన దగ్గర రాకుండా మన సమస్యలపైన పోరాడకుండా ఈ రోజు నిర్బంధించారు తప్ప
చంద్రబాబు నాయుడు గారు ఏ తప్పు చేయలేదు. ఈ రోజు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిని ఎట్టి పరిస్థితుల్లో జైల్లో పెట్టేదానికి 15 కోట్ల రూపాయలు ఖర్చు లాయర్ ఫీస్ కి ఖర్చు పెడతం జరుగుతుంది. అదే శ్రద్ధ ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో 32 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఈ రోజు ఎక్కడ చూసినా కరువు ఉంది, పంట ఎండిపోయింది. ప్రభుత్వం కనీస సమీక్ష చేయరు, ముఖ్యమంత్రి గారు కనీసం ఒక మీటింగ్ పెట్టుకోరు, ఎమ్మెల్యేలు గాని మంత్రులు గాని రైతుల దగ్గరికి వెళ్లి మీ సమస్యలు ఏంటి ఎట్లా పరిష్కరించాలని ఆలోచించే పరిస్థితి లేదు. బస్ యాత్రని గాలి తిరుగుడు చేస్తున్నారే, ఎందుకు మీరు రైతుల కోసం తిరగట్లేదని సూటిగా ప్రశ్నిస్తున్నా. ఇంకో పక్కన నిరుద్యోగ సమస్యతో యువత చాలా ఇబ్బంది పడుతుంది, దాని గురించి పట్టించుకోరు. నిత్యవసర సరుకుల ధరలు పెరిగినాయి, దాని గురించి పట్టించుకోరు. నిన్న గాక మొన్న ఆర్టీసీ బస్సు వైకప్ప నాయకుడికి దారి ఇవ్వలేదని బస్సు నాపి డ్రైవర్ ని దింపి నడివీధిలో తన్నారు. ఆ వీడియో కూడా వైరల్ అయింది. ఇప్పటికే ప్రభుత్వం యాక్షన్ తీసుకోదు. తెలుగుదేశం పార్టీ నాయకులపైన కేసులు పెట్టారు, జైలుకు పంపించారు. ప్రజలు ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వాళ్ళని పైన కూడా కేసులు పెట్టి వాళ్ళు చనిపోయే విధానంగా ఈ ప్రభుత్వం చేసింది. దళితుల్ని ఏకంగా చంపేస్తున్నారు. సో ఇవన్నీ ఎవరు మాడకూడదు, వాళ్ళు చెప్పింది చేస్తేనే ఆంధ్ర రాష్ట్రంలో బతకగలుగుతాం, లేదంటే జైలే మార్గం అనేది ఈ సైకో జగన్ ఆలోచన. మేము దీనికి ఒప్పుకోం, ప్రజల తరపున పోరాడతాం. ఈ సైకో జగన్ ని మేము వదిలిపెట్టామని మళ్ళీ చెప్తున్నా. మళ్ళీ ఇంకోసారి నేను ఛాలెంజ్ చేస్తున్నా ఈ ప్రభుత్వానికి, ఆధారాలు బయట పెట్టండి. పదే పదే ప్రస్తుతం మారుతాం కదా, మా దగ్గర ఆధారాలున్నాయి, ఆధారాలున్నాయి, బయట పెట్టే దమ్ముంటే పెట్టు. అన్నిటికీ సమాధానం చెప్పేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. అంతేగాని అన్ని వ్యవస్థల్ని మేనేజ్ చేసి మా నాయకుడిని ఈరోజు బంధిస్తే మేము ఊరుకోం, న్యాయ పోరాటం చేస్తాం. ఇప్పటికీ 17 ఏ పైన జడ్జిమెంట్ రిజర్వ్ అయి ఉంది, రాబోయే వారం 2 వారాల్లో ఈ జడ్జిమెంట్ కూడా సుప్రీంకోర్టులో వస్తుందని మేమందరం ఆశిస్తున్నాం. ఇప్పుడు మీడియా మిత్రులకి ప్రశ్న ఉంటే దానికి సమాధానం చెప్పండి. ఏంటమ్మా, వ్యవస్థలు మేనేజ్ చేశారు కనుకనే చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నారు. నేను సూటిగా అడుగుతున్నా, వ్యవస్థల్ని మేనేజ్ అయిపోతే బెయిల్ పైన 10 సంవత్సరాలు జగన్ బయట ఎలా ఉన్నాడు? వ్యవస్థల్ని మేనేజ్ అయిపోతే సొంత బాబాయిని చంపిన అవినాష్ రెడ్డి ఈరోజు బయట తిరుగుతున్నాడు. వ్యవస్థల్ని మేనేజ్ అయిపోతే సిబిఐ వచ్చి అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తామని చెప్తే ఏకంగా పోలీసులు సిబిఐకి అడ్డం పట్టారు. ఇదే వ్యవస్థల మేనేజ్మెంట్ అంటే. అందుకే మా తల్లి ప్రజల్లోకి వెళ్ళింది, నిజం గెలవాలని చెప్పింది. 6 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, 34 టిఎస్డిఐ ఉన్నాయా? అది నిజం. 213,000 మందికి ట్రైనింగ్ జరిగిందా? నిజం. 85,000 మందికి ఉద్యోగాలు వచ్చిందా? అది నిజం. ఫైబర్ గ్రిడ్ ద్వారా 10 లక్షల కనెక్షన్లు ఇచ్చామా? అది నిజం. ఆంధ్ర రాష్ట్రానికి ప్రతి సంవత్సరం 100 కోట్ల టర్న్ ఓవర్ చేసే ఫైబర్ గ్రిడ్ తయారు చేసిన తెలుగుదేశం పార్టీ, అది నిజం. ఆధారాలతో సహా నేను బయట పెట్టేదనుకున్నా. నేను ఒక్క నిమిషం మళ్ళీ చెప్తున్నా, దమ్ము ధైర్యం వాళ్ళకుంటే ఎక్కడ అవినీతి జరిగిందో కనీసం ఒక్క కాగితం చూపించండి. ఈడీ ఎంక్వైరీ జరిగింది బాబు గారిని పిల్లలా. మా ఐటీ రిటర్న్స్ గత 4 సంవత్సరాలు ఒక్కసారి కూడా స్క్రూటినీ జరగలా, ఎందుకంటే మేము తప్పు చేయలా, నీతి నిజాయితీగా మేము బతుకుదాం. ఏం తప్పు చేయని వ్యక్తిని ఈరోజు 50 రోజులు రాజమండ్రి జైల్లో బంధించారు. అన్ని తప్పులు చేసిన వ్యక్తి ఈరోజు హాయిగా రోడ్లపైన తిరుగుతాడు, అవినీతి చేసిన వ్యక్తి 10 సంవత్సరాలు బెయిల్ పైన తిరుగుతాడు. సొంత బాబాయిని అర్ధరాత్రి గొడ్డలతో కొట్టిన అవినాష్ రెడ్డి ఈరోజు రోడ్లపైన తిరుగుతాడు. ఏకంగా మైనల్ని దోచేస్తున్న పాపాల పెద్దరెడ్డి రోడ్లపైన తిరుగుతాడు.
ఇంకా వ్యవస్థలు మేనేజ్ చేయకపోతాం కాకపోతే ఇంకేంటి బ్రదర్ చంద్రబాబు గారు ఎలా ఉన్నారు భద్రత ఎలా ఉంది నగరంగల్ లేక కష్టాలు మాత్రమే తెలుస్తుంది జైలు శాఖ గారు వివిధ వాదనలు వినిపిస్తున్నారు బటర్ కెమెరా ఉందని కూడా వాళ్ళు చెప్తున్నారు వ్యవస్థల మేనేజ్మెంట్ గురించి ఒక ఉదాహరణ ఇస్తా డాక్టర్ గారు ఒక ఆప్టోమాలజిస్ట్ గారు అంటే కంటి డాక్టర్ కంటి డాక్టర్ గారు వచ్చి ఆయనకు ఆపరేషన్ చేయాలి కాట్రాక్ట్ జరిగింది బాబు గారికి గతంలో జరిగింది సో రెండోది ఒక నెలలో చేయాలని స్పష్టంగా ఉంటుంది అదే ఒక డాక్టర్ గారు రాస్తారు అదే ఆప్టిమాలజిస్ట్ దగ్గరికి పోలీసుల్ని పంపించి మళ్ళీ రిపోర్ట్ ని తారుమారు చేయమని అంటారు రెండు రిపోర్ట్లు ఇప్పుడు మాదిరి ఉన్నాయి ఆపరేషన్ చేయమ అదే ఆప్టిమాలజిస్ట్ గారు ఆపరేషన్ చేయమని ఒక రిపోర్ట్ ఉంది అది ఫస్ట్ రిపోర్ట్ సెకండ్ రిపోర్ట్ తొందరేం లేదని ఉంది ఇది వ్యవస్థల మేనేజ్మెంట్ కాకపోతే ఏంటి బ్రదర్ మాకు ఈ ప్రభుత్వం పైన నమ్మకం కోల్పోయాం వీలో పరీక్షల పేరుతో ఏం చేస్తారో మాకోతే నిజంగానే భయం ఉంది దాంట్లో ఎలాంటి సందేహం లేదు చంద్రబాబు నాయుడు గారు దక్షిణ భారతదేశంలో ఓన్లీ ఎన్ఎస్జీ ప్రొటెక్టివ్ దక్షిణ భారతదేశం ఎవరు లేరు చంద్రబాబు నాయుడు గారు తప్ప అది ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఆనాటి కేంద్ర ప్రభుత్వం ఆయన కల్పించింది ఎందుకంటే ఆయనకి థ్రెట్ ఉంది అదే మావోయిస్టులు లేఖ రాశారు జైలు పైన దాడి చేసి చంద్రబాబు నాయుడు గారిని మేము చంపుతామని వాళ్ళు లేఖ రాశారు దానిపైన ఈ ప్రభుత్వం ఇప్పటికీ తగిన చర్యలు తీసుకోదా డ్రోన్లు ఎగురుతున్నాయి చర్యలు తీసుకోరు పెద్ద ఎత్తున గంజాయి సరఫరా జరుగుతుంది చర్యలు తీసుకోరు ఇంకా సందేహం లేకపోతే మాకు సందేహం ఉండదా జైల్లో ఎలాంటి గంజాయి లేదని మావోయిస్టు లేక ఫేక్ అని అట్లాగే ఆయన భద్రతకి పూర్తి స్థాయిలో డిఐజీ గారిని నేను సూటిగా డిఐజీ గారిని ఒక ప్రశ్న వేస్తున్నాను డీజీ గారికి ప్రశ్న వేస్తున్నాను హోం మంత్రి గారికి ప్రశ్న వేస్తున్నా బాబు గారు లోపలికి వెళ్ళే విజువల్స్ బయటకు ఎట్లొచ్చిందో చెప్పమానండి ఏ కెమెరా ద్వారా వచ్చిందో చెప్పమానండి ఎవడికిచ్చాడే ప్రజలు పెట్టమని సీల్ కవర్ ఎవడు కావాలి సజ్జలకి ఇచ్చుకుంటాడు ఇచ్చుకోమని ప్యాలెస్ బ్రోకర్ కి ఇచ్చుకోపో ప్రజల్లో పెట్టు ముందల ఎట్లెళ్ళింది బాబు గారు విజువల్స్ బయటకెట్టి వచ్చినాయి దానికి సమాధానం చెప్పమనండి అరే అడుగుతున్నా ఆప్టమాలజిస్ట్ ఒక రిపోర్ట్ ఇచ్చాడు ఆపరేషన్ జరగాలని 24 గంటల తర్వాత ఆప్టమాలజిస్ట్ మన సెట్ మార్చుకున్నాడు కూడా చెప్పమనండి అరే వ్యవస్థల మేనేజ్మెంట్ కాదే ఇది ఇంకెన్ని ఆధారాలు కావాలి మీడియా మిత్రులు కూడా ఎన్ని ఆధారాలు కావాలి ఇప్పటికి 10 ఇచ్చా వ్యవస్థలు ఎట్లా మేనేజ్ చేస్తున్నారో వీళ్ళు అరే ప్యాలెస్ బ్రోకర్ నాయకత్వంలోనే మొత్తం జరుగుతుంది ఈరోజు అడుగుతున్నా అసలు ప్యాలెస్ బ్రోకర్ డిఐజీ డీజీతో ఎట్ట కూర్చుంటాడండి ఆయనకి ఏం సంబంధం డిఐజీలకు ఎందుకు ఫోన్ చేస్తున్నాడు డైరెక్ట్ గా అందుకే మేము అడిగాం కాల్ డేటా రికార్డులన్నీ బయట పెట్టాలని మేము అడిగాం అందుకే ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారు ఎవరు ఎవరితో చర్చలు చేస్తున్నారు బాబు గారు అరెస్ట్ చేసాక ఎవరు ఎన్నింటికి వచ్చాడో ఇవన్నీ బయటకు రావాలి ప్రజల్లోకి రావాలని మేము అడుగుతున్నాం నిజంగానే వాళ్ళు ఏం తప్పు చెప్పదు ఎందుకు అడ్డం పడుతున్నారు ఇచ్చేసి కదా కాల్ డేటా రికార్డులు అంటే ఏం బయట పెడతాను భయమా రాత్రి ఎవరు ఎవరి ఫోన్ నుంచి ఎవరి ఫోన్లో మాడుకుంటున్నారో బయటకు వస్తున్నాను భయమా అంతే కదా వాళ్ళ భయం ఏంటండి ఏ లేఖ ఫ్రేక్ బాబు ఎవరు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు 6 కిలోగ్రాములు బరువు తగ్గిన విషయం వాస్తవం ఆయన 72 ఉండేవారు 66 కి తగ్గారు దాని తర్వాత ప్రభుత్వమే 1 కిలోగ్రాం పెరిగారని చెప్తున్నా మా దగ్గర ఆయన రెగ్యులర్గా హెల్త్ చెకప్స్ చేయించుకుంటారు బరువు తగ్గిన విషయం వాస్తవం ఆయనకి జన్మించిన దగ్గర నుంచి ఒక హార్ట్ కండిషన్ ఉన్న విషయం కూడా వాస్తవం అది డాక్టర్లు కూడా తెలుసు ఆ విషయం తెలుసు కానీ కావాలని వ్యవస్థల్ని మేనేజ్ చేసి ఆయన్ని 50 రోజులు రాజమండ్రి జైల్లో బంధిస్తాం కూడా అంతే వాస్తవం మేము పోరాడతాం వ్యవస్థలు ఎలా మేనేజ్ చేస్తున్నారని మీరు ప్రశ్న అడిగారు వాళ్ళు ముక్కలు రోతుగానే ఒక ఆయన పెట్టాడు పెద్ద ఆయన్ని
वादन जरपच्छ कदा वार वार अड़ता मेम रेडी उन्म मेमेम तप चेयले कैडी वादन रोज जरपची मेम रेडी अनाम अट्ला वार मल्ल ब्रेक अटाड़ा सारी वे वार मे कौंटर वस्ता सलवल तरह अदे कदा व्यवस्था मेनेजेंट इन विचित्रे प्रभुत्म अटे जगन प्रभुत् पीपील एजीपील पनचे को मेक जगन के इंटर अभी व्यवस्था मेनेजेंट का सदेहाल उवर रईट सिटन व्यवस्थल मेनेजे एम तपूना चंद्रबाबुना गार निर्बंधार नीड मीडिया मित्र अड़ना गत याब रोजल इधी बैंक अकौंट स्टेटमेंट इधी लोकेश की डबूल इधो चंद्रबाबुना डबूल लेते वाल कुट सभ्युकनी आधार प्रभुत्म बैठपेटिंदा पेटे दाने पैन सामधान चपेदा सिद्धारा ले इंक व्यवस्था मेनेजेंट का इंको विषय स्किल डेवलपमेंट के प्रजलू आलोचर स्किल डेवलपमेंट के मैक्सीम जुडिशियल रिमांड व्यक्ति 38 रोज ఈ రోజుకి 50 రోజులైంది చంద్రబాబు నాయుడు గారిని జుడిషియల్ రిమాండ్ పంపించి 80% మంది వారమన్న మాక్సిమం 2 వారాల్లో జుడిషియల్ రిమాండ్ నుంచి బయటికి వచ్చారు ఈ రోజుకి చంద్రబాబు నాయుడు గారిని జుడిషియల్ రిమాండ్ పంపించి 50 రోజులైంది ఇది వ్యవస్థల మేనేజ్‌మెంట్ కాదా ప్రజలందరూ ఆలోచించాలి చంద్రబాబు నాయుడు గారిని ఎక్కడ అరెస్ట్ చేశారండి భవిష్యత్తుకు గ్యారెంటీ అనే ప్రోగ్రామ్ లో నంద్యాలకు వచ్చి ప్రజల మధ్యన ప్రజల మమేక్యం ప్రజల తర్పన పోరాడడానికి వస్తే ఆయన అరెస్ట్ చేశారు ప్రజల తర్పన మాడుతున్నారు కనుకనే ఈ రోజు 50 రోజులు బయటికి రాకుండా జుడిషియల్ రిమాండ్ లో ఈ ప్రభుత్వం పెట్టింది కాసాని జ్ఞానేశ్వర్ గారు హైదరాబాద్ లో దానికి సమాధానం చెప్తా ఏం చేశాడనే చంద్రబాబు నాయుడు 10 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించారు ఒక సైబరాబాద్ తయారు చేశారు ఆంధ్ర రాష్ట్ర విభజన జరిగిన తర్వాత దిక్కులేని రాష్ట్రానికి రాజధాని ఏర్పాటు చేశారు అన్ని ప్రాంతాలను సమగ్ర అభివృద్ధి చేశారు కియా మోటార్స్ తీసుకొచ్చారు టీసీఎల్ హెచ్సీఎల్ ఫాక్స్కాన్ జోహో ఇలా వేలాది పరిశ్రమలు తీసుకొచ్చి 6 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించారని ఈ ప్రభుత్వం ఒప్పుకుంది అది చంద్రబాబు నాయుడు గారికి ఉన్న చిత్తశుద్ధి ఆ మహాన్ బాడు ఏం చేసాడు ఆంధ్రరాష్ట్రానికి ఏం చేసాడు వాట్ ఇస్ హిస్ కంట్రిబ్యూషన్ టు ఆంధ్రరాష్ట్రం ఏం చేసాడని ఆయన నేను సమాధానం చెప్పాలా భలే ఉన్నావ్ మేము కోర్టులో మెరిట్ మీద పోరాడాలి నిర్ణయించుకున్నాం ఈ ఇష్యూని పోరాడతాం దాని ఎలాంటి సందేహం లేదు కావాలని చంద్రబాబు నాయుడు బయటికి రాకుండా ఈ ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తుంది వ్యవస్థల్ని మేనేజ్ చేస్తున్నారు మళ్ళీ చెప్తున్నా వ్యవస్థల్ని మేనేజ్ చేస్తున్నా దానికి అనేక ఉదాహరణలు కూడా ఇచ్చా డాక్టర్లు ఒకటి చెప్తారు పోలీసులు ఒకటి చేస్తారు జైలు అధికారులు కూడా పెద్ద స్వేచ్ఛ ఉన్నట్టు నాకు అనపడలేదు నేను లోపలికి వెళ్ళిన తర్వాత కనీసం 10 సార్లు ఆయన ఫోన్ వచ్చి ఉంటుంది రాహుల్ గారికి ఎవరి దగ్గరికి వచ్చినా ఆయన సమాధానం చెప్పాలి కానీ కనీసం 10 సార్లు ఫోన్లు వచ్చి ఉంటుంది నేను గమనిస్తున్నా మొత్తం సో అన్ని వ్యవస్థలు మేనేజ్ చేస్తున్నారు డాక్టర్లు కూడా మేనేజ్ చేస్తున్నారు అందుకే నేను చెప్తాం మేము ఈ ప్రభుత్వం పరివేక్షణలో ఎలాంటి పరీక్షలు తీసుకోవడానికి సిద్ధంగా లేము వైద్య పరీక్షలకు సిద్ధంగా లేము మేము మాకు ఈ ప్రభుత్వం పైన ఎలాంటి నమ్మకం లేదు ఎందుకంటే సొంత బాబాయనే లేపేసినోడు సొంత తల్లిని చెల్లిని మెడబట్టి బయటికి గెంటేసినోడు ఇంకా వ్యక్తిగత కక్ష సాధింపుల భాగంగా మా నాయకుడిని ఇబ్బంది పెడుతున్నాడు వ్యక్తి జగన్ ఇంకా అలాంటి వ్యక్తి దేనికన్నా దిగజారుతాడు సో అందుకే ఈ వ్యవస్థ పైన అయితే మాకు ఎలాంటి నమ్మకం లేదు అబ్దుల్ స్పీకర్ ఆయన ఆరోగ్యం ఎట్లా ఉంది
आर किलोग्राम दग्गर बाबू गारू असले आरोग्यानी चाल जाग्रत कापाडुकुने व्यक्ति चूसा आर किलोमीटर आलू किलोग्राम केजील तग्गर बाधुटे आवेदन इधना आयन की हेल्थ कंडीशन बै बर्त हार्ट कंडीशन अदी आय जाग्रत मेनेज वाणी प्रभुत्म वेधिंपल वाल अदे विधा व्यवस्थल मेनेज इंका डाक्टर ने मेनेज अडगोल अभी रास्टे दिन नमेद मैं सिद्ध ले चाल इंपॉर्टेंट डॉक्टर सॉरी डॉक्टर सुधाकर गारिनी सस्पेंड गुंडपोट वे विधा जगन आय दलित दलित ड्राइवर सुब्रह्मण्य अति किरातक चंपिंदी एवरू अनंत बाबू आयन ए पार्टी की चंदन एमएलसी वैकापा आयन एक्कड़ कूर्चुंटाडो जगन पक्कन कूर्चुंटाडो इदा ई प्रभुत्वं दलितुलकु चेस्तुन्न न्यायं सूटिगा दलित दलित मंत्रुल्नि दलित एमएलएल एंपीलनि प्रश्निस्तुन्नारु దళితులకు రావాల్సిన 27 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశారే అదే మీరు దళితులకు చేసిన న్యాయమని ప్రశ్నిస్తున్నా నంబర్ 1 రెండోది ఇస్లాంలో ఆత్మహత్య చేసుకుంటా మహా పాపం అలాంటిది అబ్దుల్ సలాం వైకాపాల్ పెడుతున్న వేధింపుల వల్ల ఆత్మహత్య చేసుకుంటున్నానని వీడియో పెట్టి మరి ఆయన ఆయన కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకున్నారు ఇంకో పక్కన పలమనేర్ చెందిన మిస్బా 10వ తరగతి పాప బాగ చదువుతుంది వైకాప నాయకుడు కూతురు సెకండ్ ర్యాంక్ వస్తుందని మిస్బాకి టీసీ ఇచ్చి పంపించేశారు మిస్బా మొత్తం లేఖలో రాసింది వీల వల్ల నేను చనిపోతున్నాను ఆత్మహత్య చేసుకుని చనిపోయింది ఇదా మీరు మైనారిటీలు చేసిన న్యాయమా మూడోది మా బీసీ సోదరుల గురించి కూడా చెప్పాలి అమర్నాథ్ గౌడ్ అన్న కుర్రోడు కేవలం వాళ్ళ అక్కని వేధిస్తున్నారని వైకాప నాయకుల కొడుకుని నిలదీసినందుకు అమర్నాథ్ గౌడ్ నోరులో पेपर वेट टेक्स्ट बुक अत नोटबुक कायताल चिंपी नोर कुक्केसी बतकुन्नगाने पेट्रोल पोसी तगल पेट्टार इदेना बीसील न्याय स्थानिक समस्त एन्निकल्लो बीसील की 10% रिजर्वेशन तग्गिंचार इदेना बीसील न्याय एसी बस ऊरिके तिरुगुते अन्यायम न्यायम अवुदनि వాళ్ళు చెప్పినంత మాత్రాన అన్యాయం న్యాయం అవదు ఇప్పుడు నేను అన్ని నేను చెప్పింది కేవలం 1% ఇంకా 99% అదర అన్ని ఆధారాలతో సా ఉన్నాయి నేను చెప్పిన 1% కేసులకి వీళ్ళు సమాధానం చెప్పమని అందుకే నేను నల్ల బల్లంతో నిరసన తెలుపుతున్నా ప్రభుత్వం ఇప్పుడు చేస్తున్న అంటే అనేక సంక్షేమ కార్యక్రమాల చాలా అవలీలు చేస్తుంది టీడీపీ దీనికి సంబంధించి పోరాటం చేస్తా సీబీ యాక్ట్ ఆల్రెడీ మేము ఆల్రెడీ కొంతమంది ఎమ్మెల్యేలు చేస్తున్న అవకతవకలపైన నేను పాదయాత్ర చేస్తున్నప్పుడే ఈడీకి లేఖ రాశాను ఐటీకి లేఖ రాశా దాని తర్వాత జరిగిన పరిణామాలు మీకే బాగా తెలుసు ఎందుకంటే వాళ్ళు తప్పు చేశారు అన్ని ఆధారాలతో మేము రాస్తున్నాం ఆల్రెడీ సిఏజీకి లేఖ రాశాం ఇసుక పైన సిబిసికి లేఖ రాయబోతున్నాం ఇట్లా వాళ్ళు చేస్తున్న అక్రమ మైనింగ్ల పైన కూడా పెద్ద ఎత్తున మేము పోరాడుతున్నాం ఒక పక్కన ఇంకో పక్కన మేము కేంద్ర ప్రభుత్వం అని కూడా లేఖ రాస్తున్నాం వాళ్ళ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలే మా ఓడు తప్పు చేస్తున్నాడని చెప్పి మైనింగ్ ఆ మైన్ చూసేదానికి వెళ్తే బంధిస్తుంది ప్రభుత్వం నెల్లూరులో చూసాం కదా వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలే బంధిస్తుంది ఇంకేం చెప్పాలి వాళ్ళ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలే చెప్తున్నారు కదా అవినీతి జరుగుతుందని ఇంకేం కావాలి దానికన్నా ఆధారం నన్నడతండి స్వామి నన్నడితే ఎట్లా స్వామి సిఐడిని మీరు అడగాల వాళ్ళ హాజరవమని రోజు నేను హాజరయ్యా మొదటి రోజు ఏం జరిగిందో చెప్పా రెండో రోజు వస్తే దాదాపు 3 గంటలు నన్ను రూమ్లో వదిలేసి వాళ్ళు వెళ్ళిపోయారు ఎందుకు వాళ్ళు భయపడిపోయారేమో అనుకున్నా అడిగేదానికి ఏం లేక వాళ్ళు భయపడిపోయి పారిపోయారు అనుకున్నా నేనైతే అనుకున్నా చెప్పా కదా మొదటి రోజు అడిగిన ప్రశ్నలే వాషింగ్ మెషిన్లో పెట్టి ఇటు తిప్పి అటు తిప్పి రెండు రోజులు నన్ను అడిగాను నేను ఇక్కడనే ఉన్నా స్వామి నేను ఎక్కడికి వెళ్ళలేదు కదా
నేను ప్రజల్లోనూ నేను ఎక్కడికి వెళ్ళలేదు కదా పార్టీ బలోపేతం కోసం నేను కష్టపడుతున్నా నాతో సహా న్యాయ పోరాటం నేను చేస్తున్నా కానీ ఏ తప్పు చేయని వ్యక్తిని వ్యవస్థల్ని మేనేజ్ చేసి 50 రోజులు జుడిషియల్ రిమాండ్ లో పెట్టొచ్చని మొదటిసారి నేను తెలుసుకున్నా ప్రజలందరూ ఒకసారి ఆలోచించాలి మీడియా మిత్రులు కూడా ఆలోచించాలి మొదటి రోజు నుంచి 50 రోజు వరకు మేము ఏం తప్పు చేయలేదు మేము రెడీ ఉన్నాం ఛాలెంజ్ నేను ఇస్తా ఆస్తులన్నీ కూడా స్వచ్ఛందంగా ఎవరు అడగకపోయినా ప్రజల కోట్లు మేము పెట్టాం దానికన్నా ఒక్క రూపాయి ఉన్నా ఒక్క గజం ఉన్నా మీరు తీసుకోండి అని నేను చెప్పాం మీరు ఒక గమనించండి వైకాపా నాయకులు గానిండి జగన్ గానిండి ఆ చుట్టుపక్కల ఉన్న బ్రోకర్లు గానిండి జగన్ అవినీతి పరుడు కాదు అని ఏనాడు చెప్పరని దయచేసి ఆలోచించండి గమనించండి ఎందుకంటే తెలుసు మా ఆవిడ ఒక అవినీతి పరుడు ఈ జగన్ జగన్ ఒక అవినీతి పరుడు ఒక దొంగ అని వాళ్ళు తెలుసు అందుకే ఎప్పుడు జగన్ కూడా నేను అవినీతి పరుడు కాదు అని చెప్పడు వాళ్ళ మంత్రులు కూడా చెప్పరు వాళ్ళ ఎమ్మెల్యేలు చెప్పరు ఆయన చుట్టుపక్కల ఉన్న బ్రోకర్లు కూడా చెప్పరు ఎందుకంటే వాళ్ళు చేసి పొద్దున్న నుంచి రాత్రి చేసే పనే అది అలాంటి వాళ్ళు వ్యవస్థల్ని మేనేజ్ చేసి 10 సంవత్సరాలు బెయిల్లో తిరిగారు తిరుగుతున్నారు 10 సంవత్సరం వాళ్ళ ఎంపీ కేక్ కటింగ్ కూడా చేశాడు కదా ఢిల్లీలో 10 సంవత్సరాలు బెయిల్ మీద తిరుగుతాడు సొంత బాబాయిని లేపేసిన వ్యక్తి కూడా బెయిల్ మీద తిరుగుతాడు సిబిఐలు వస్తే పోలీసులు అడ్డంగా ఉంటారు మీరు వచ్చేదానికి లేదని ఆ స్థాయిలో వ్యవస్థలు మేనేజ్ చేస్తున్నారు ఇంకేమైనా డౌట్లు ఉంటే వ్యవస్థల మేనేజ్మెంట్ ప్రశ్న ఉంటే సమాధానం చెప్పి సిద్ధంగా ఉన్నా జగన్ లాగా పారిపోం మేము ధైర్యంగా నిలబడి మేము మాడతాం నేను అడుగుతున్నా మీడియా మిత్రులు జగన్ ఏనాడే ప్రెస్ మీట్ పెట్టాడా 4.5 సంవత్సరాలు ఏనాడే ప్రెస్ మీట్ పెట్టాడా సాక్షి ఎక్కడుందో సాక్షి ఏడి సాక్షి ఏమ్మా జగన్ ఏనాడే ప్రెస్ మీట్ పెట్టాడా ఏం టీవీ 9 రాలే ఈరోజు ఏమైంది టీవీ 9 ఏడు మైక్ లేదు మైక్ చూపిస్తానా మైక్ చూపిస్తానా భయం ఏంబా అడగండి ధైర్యంగా అడగండి స్వామి ఊకే టీవీలో ఏదంటే చేస్తాం కాదు మీ మేనేజ్మెంట్ కి ధైర్యంగా ఉంటే స్ట్రైట్ గా అడుగుమను ప్రశ్నలు ఎన్టీవీ కడున్నాడు ఎక్కడున్నాడు నమస్కారం టీవీ 9 వాళ్ళు ఏదంటే చేస్తున్నారు మేనేజ్మెంట్ కి కొంచెం ధైర్యం ఉంటే స్ట్రైట్ గా ప్రశ్న అడుగుమను సమాధానం నేను చెప్తా ఉన్నా ఇక్కడ పార్పలా గుర్తుపెట్టుకోమను థ్యాంక్ యూ బ్రదర్ చెప్పే కదా చెప్పే చెప్పే చెప్పినాడు ముందు నేను చెప్తాను.